ఈరోజు కూడా ఇంట్లో అన్నం మిగిలిపోయింది అని ఆలోచిస్తూ ఉన్నాను. ఏదో ఒకటి అయితే కంపల్సరీ చేయాలి అనేసి ఈ లెమన్ రైస్ లేదంటే పెరుగన్నము లేదంటే సద్ది కలుపుకోవడం ఎప్పుడు చేసేదే కాబట్టి ఇలా అయితే చేశాను. ఈసారి అన్నము, ఓట్స్, గోధుమ పిండి, మొక్కజొన్న పిండి అన్నిటినీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి నున్నగా మిక్సీలో కొట్టేసి అందులో సాల్ట్ వేసి పెట్టాను. సాల్ట్ వేసి కలిపేసి ముందుగా ట్రయల్ చేద్దామనేసి దోశ అయితే పోసాను. దోశ పోసిన తర్వాత దోశ అయితే వచ్చింది, కానీ ఇదేంటంటే మెత్తగా ఉంది, అలాగే చూడడానికి కలర్ కూడా అంత బాగాలేదు, కానీ టేస్ట్ బాగుంది. కానీ ఇలా పెడితే తింటారా, ఇంట్లో వాళ్ళు తినరు కదా, ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటారు ఇలా ఉందేంటి అనేసి. ఫుడ్ ప్రజెంటేషన్ కూడా వాళ్ళకి అవసరమే. అలాంటప్పుడు ఈ పిండిలో సోడా పొడి, కొంచెం షుగర్. ఈ షుగర్ ఏంటంటే టేస్ట్ని ఇస్తుంది, అలాగే దోశకి కలర్ని కూడా ఇస్తుంది. ఇంకా ఏమంటే ఆనియన్ పీసెస్, క్యారెట్ తురుము, కొత్తిమీర కట్ చేసుకొని బాగా కలిపేసి పెట్టేసేయండి. ఇప్పుడు ఎందుకంటే ఇది రైస్ ఎక్కువ తినడం లేదన్నమాట ఈ మధ్య, ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అనేసి షుగర్ ఉండే వాళ్ళు కూడా తినడం లేదు. ఇంకా వేరే హెల్త్ పర్పస్ డైట్ పాటించే వాళ్ళు కూడా, ఇంకా ఇంట్లో వాళ్ళైతే వాళ్ళకు హెల్త్ బాగున్నా కూడా కొంతమంది తినరు, సద్దన్నం కదా అది ఇది అనేసి, లేదంటే ఎప్పుడు ఇదైనా ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా అనేసి కోరుకుంటుంటారు. అలాంటి వాళ్ళ కోసమైతే ఇది చేయండి. ముఖ్యంగా వచ్చి ఎవరి కోసం అంటే హస్బెండ్స్ కోసం. వాళ్ళు ఇలాంటివి చేసి పెట్టారంటే అది వీటితో చేశానని చెప్పకుండా చేయండి, ఆవురు ఆవురమని ఎన్ని దోశలైనా తినేస్తారు. సరే, ఇప్పుడు పెనుంగాలాక దోశ పోసుకున్న తర్వాత ఇది మందంగా అయితే మందంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పల్చగా అయితే రాదు, ఇవన్నీ వేసాం కాబట్టి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కాలడానికి టైం పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. ఇంకోటి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాల్చారంటే క్రంచీగాను వస్తుంది, లేదు నార్మల్గా చాలు అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కొంచెం మెత్తగా వస్తుంది. ఏదైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. దీన్ని టమాటో, ఆనియన్, కారం చేసుకునేసి తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మీడియం ఫ్లేమ్లో మెత్తగానే చేసినాను, ఎందుకంటే నాకు టైం లేదు, మా ఆయన వచ్చేసారు కాబట్టి, ఆయన తింటున్నారు. నేను అడిగాను ఎలా ఉంది అనేసి, ఆయన అయితే సమాధానం ఇచ్చారు. చూడండి ఏమిచ్చారు. ఎట్లుంది దోశ? మరి మీకు వినపడిందా, వినపడిందా లేదా కింద కమెంట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. మా పిల్లలు ఇద్దరు బాగుందని చెప్పారు, మా అత్తయ్య కూడా బాగుందని చెప్పింది. అలాగే మీరు ఫస్ట్ ఇది ట్రై చేయండి, ట్రై చేసి నచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కింద కమెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.